వారు పురుష సహాయం లేకుండా ఎందుకు పుట్టాడు అనే ఉద్దేశాన్ని మనం ఆలోచించుకుందాం. ప్రకటింపబడిన రీతిగా యేసుక్రీస్తు వారు పురుష సహాయం లేకుండా ఎందుకు పుట్టాడు అనే ఆలోచన మనం ఆలోచిద్దాం. ఎందుకంటే చాలామంది రకరకాలుగా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వచ్చాడు కాబట్టి ఆయన పాపాన్ని జయించాడు, పాపాన్ని జయించాలి కాబట్టి మనుషులకు పుడితే పాపాన్ని జయించలేరు కాబట్టి పురుష సహాయం లేకుండా కన్యకు పుట్టాడు, మాలాగే ఆయన కూడా తల్లిదండ్రులకు పుడితే పాపం చేస్తాడేమోనని అలా పుట్టాల్సి వచ్చింది అని చాలామంది నాస్తికులు కానివ్వండి, హేతువాదులు కానివ్వండి, చివరికి క్రైస్తవుల్లో కూడా బయటికి చెప్పకపోయినా మనసులో అలాంటి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మరి మన ఆలోచనలు ఎంతవరకు వాస్తవం అనేది మనం ఆలోచిస్తే బైబిల్కి బైబిల్ మన ఆలోచనలకు అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనేది మనం ఆలోచిద్దాం. కాబట్టి యేసుక్రీస్తు వారు పురుష సహాయం లేకుండా ఎందుకు పుట్టవలసి వచ్చింది, పాపాన్ని జయించలేడనే ఉద్దేశంతోనేనా, మాలాగే మనుషులకు పుడితే పాపాన్ని జయించలేడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ సహాయం వలన పుట్టాడు అనే ఆలోచన బైబిల్ సమర్థిస్తుందా లేదనేది మనం ఆలోచిద్దాం. అసలే మరి ఎందుకు పుట్టవలసి వచ్చింది పురుష సహాయం లేకుండా అని మనం ఆలోచిస్తే, ఈ సృష్టిలో రెండు రకాల సృష్టులు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన సృష్టి, రెండు ఆత్మ సంబంధమైన సృష్టి. భౌతిక సంబంధమైన సృష్టికి మూలం ఆదాము గారైతే మనుషులలో, ఆత్మ సంబంధమైన సృష్టికి మూలం యేసుక్రీస్తు వారు. కాబట్టి సృష్టికి ఆదిలో ఆదాము గారు మొదటివాడు, ఆత్మ సంబంధమైన సృష్టికి క్రొత్త నిబంధన అనే సృష్టికి ఆదిలో ఆది పురుషుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి భౌతిక సృష్టిలో మొదటివాడు ఆదాము గారైతే ఆత్మ సంబంధమైన సృష్టిలో కడపటివాడు యేసుక్రీస్తు వారు. అయితే ఈయన ఆత్మతం సంబంధమైన సృష్టికి మృతుల్లో నుంచి లేచిన వాళ్ళలో మొదటివాడు, ఆయన సృష్టిలో మనుషులందరికంటే పుట్టిన వాళ్ళు మొదటివాడు. కాబట్టి ఈ సృష్టికి ఈయన మొదటివాడు, భౌతిక సంబంధమైన సృష్టికి ఆదాము గారు మొదటివాడు. మరి ఆదాము గారు ఎలా పుట్టాడు? అంటే ఆయనకి పురుష సహాయం లేదు, స్త్రీ సహాయము లేదు. మరి యేసుక్రీస్తు వారు ఎలా పుట్టారు? ఆయనకి పురుష సహాయం లేదు, స్త్రీ సహాయం మాత్రం ఉంది. మరి ఆదాము గారికి లేని ఆ స్త్రీ సహాయం యేసుక్రీస్తు వారికి ఎందుకు ఉండాల్సి వచ్చింది? అవునా కదా, ఎందుకంటే ఆదాము గారు పురుష సహాయం లేదు, స్త్రీ సహాయం లేదు. యేసుక్రీస్తు వారికి పురుష సహాయం లేదు, స్త్రీ సహాయం మాత్రం ఉంది. ఎందుకని అని మనం ఆలోచిస్తే, ఆదాము గారు సృష్టికి మూల పురుషుడు కాబట్టి ఆయన పుట్టేటప్పుడు అంతకుముందు సృష్టిలో ఎవరూ లేరు కాబట్టి దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చటానికి స్త్రీ పురుషులు బంధం ఎంత గొప్పదో తెలియజేయటానికి మొట్టమొదటిగా ఆదాము గారిని పుట్టించి ఆదాము గారి ద్వారా పక్కటెముకు నుండి అవ్వను తీశాడు. ఎందుకని అంటే ఆదాము గారు చూడండి, రాబోయే ఆయనకి గుర్తు అన్నాడు. చూడండి రోమపత్రిక 5:14 ఆదాము రాబోవు వానికి గుర్తయి ఉండెను అన్నాడు. ఆదాము రాబోయేవానికి గుర్తయి ఉండెను అన్నాడు. రాబోయేది ఎవరు?
యేసుక్రీస్తు వారు. అంటే ఆదాము గారు రాబోయే ఆయనకు గుర్త లేదా ఆదాము గారే యేసుక్రీస్తుకు గుర్త? అంటే ఆదాము రాబో వానికి గుర్తు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతిదీ సర్వం కూడా యేసుక్రీస్తు మూలంగా పుట్టిందే, యేసుక్రీస్తు కోసం పుట్టిందే తప్ప మన కోసం యేసుక్రీస్తు పుట్టల. యేసుక్రీస్తు కోసం మనం పుట్టాం. మనం పుట్టాం, మనం పాపముల చేత అపరాధముల చేత చనిపోయి ఉన్నప్పుడు మన కోసం ఆయన పుట్టాడు. అంటే దేవుడికి సంకల్పం తెలుసు కాబట్టి, జరగబోయేది తెలుసు కాబట్టి, ఈ మనుషులు ఎలా మరణిస్తారో తెలుసు కాబట్టి, మరణించిన వాళ్ళని ఎలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తిరిగి లేపాలి అని ఆయనకు తెలుసు కాబట్టి, సృష్టికి మూలం ఆయనే. అందుకే ఆయన లేకుండా ఏది కలగలేదు అన్నాడు. ఆయన మూలముగా కలిగను అంటాడు. ఆయన మూలముగా అంటే సృష్టిలో ఏది కలిగినా యేసుక్రీస్తు వారే మూలం. ఆయన్ని మూలం చేసుకొని సృష్టి కలిగింది, ఆయనను మూలం చేసుకొని ఆదాంగారం కలిగాడు, ఆయనను మూలం చేసుకొని ప్రతి భక్తుడు కలిగాడు. కలిగాడు కాబట్టి రాబోయే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, క్రీస్తు రాకముందే క్రీస్తునంది విశ్వాసం ఉంచి చనిపోయిన భక్తులు ఉన్నారు. అంటే సర్వానికి మూలం ఎవరయ్యంటే యేసుక్రీస్తు కాబట్టి, ఆ యేసుక్రీస్తు ఉద్దేశించి ఏమన్నాడు, ఆదాము రాబో వానికి గుర్తై ఉన్నాడు. రాబోయేవాడు ఎలా వస్తాడు? పురుష సహాయం లేకుండా వస్తాడు. పురుష సహాయం లేకుండా వస్తాడు. మరి ఆదాము గారు ఎలా వచ్చాడు? పురుష సహాయం లేకుండా వచ్చాడు. మరి ఆదాము గారి యొక్క పుట్టుకకు, క్రీస్తు యేసు వారి యొక్క పుట్టుకకు తేడా ఏంటి అంటే, మరి ఆదాము గారికి స్త్రీ పురుషుల సహాయం ఎందుకు లేదు? స్త్రీ పురుషుల సహాయం ఎందుకు లేదు అంటే, మొట్టమొదట మనుషులు వాళ్లే కాబట్టి స్త్రీ పురుషుడి నుండి రావాలి కాబట్టి, జాగ్రత్తగా ఉండండి, స్త్రీ పురుషుడి నుండి రావాలి కాబట్టి స్త్రీ పురుషుల బంధం వేరు చేయకూడనిది కాబట్టి, ఆ ఉద్దేశాన్ని తెలియజేయడానికే దేవుడు పురుషునిలోండి స్త్రీని తీయటానికి మాత్రం ఏం చేశాడంటే, స్త్రీ పురుషుల సహాయం లేకుండా ఆదామును పుట్టించాడు. ఆదాం భార్య స్త్రీ నుండి వచ్చి పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీ ఎవరి వలన వచ్చింది? అలాగదు. సృష్టికి మూలం భార్యాభర్తలు కాబట్టి, ఆ భార్యాభర్తల బంధం యొక్క విధానాన్ని తెలియజేయటానికి దేవుడు పురుషుల్లో నుండి స్త్రీని తీశాడు. ఎందుకు పురుషుల్లో నుండి స్త్రీని తీయాల్సి వచ్చిందంటే, అంటాడు ఈ ఆదికాండములోనే చూడండి మంచి మాట ఒకటి అంటాడు ఇక్కడ, ఆదికాండం 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. అంటే రాబోయే ప్రపంచం విస్తరించిన తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలియజేయటానికి, ఆ బంధం యొక్క సాదృశ్యాన్ని తెలియజేయటానికి, వారిద్దరు ఏక శరీరం అని తెలియజేయటానికి, ముందు భౌతిక సంబంధంగా వాళ్ళు ఒకటే శరీరం అని దేవుడు రూపించటానికి ఆదాం గారిలో నుండి అవ్వను పుట్టించాడు. అందుకని ఏమన్నాడు, వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు. వారిద్దరు ఏక శరీరమై ఉందురు అన్నాడు. ఎందుకు వాళ్ళు ఏక శరీరంగా పుట్టించాడు? ఆదాము రాబోయేవాని గుర్తు ఎలాగా, దేన్ని బట్టి గుర్తు అంటే, ఇక్కడ ఈ మాట ఎందుకన్నాడో తెలుసా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5, ఆదాము రాబోయేవాని గుర్తు అన్నాడు అంటే ఏంటా గుర్తు చూద్దాం. ఎఫెసీ పత్రిక 5:5 31 చదువుతా. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఏక శరీరమగుదురు అని అక్కడ అన్నమాట ఇక్కడ ఎఫ్సి పత్రికలో తెలియజేస్తున్నాడు. అని ఏమన్నాడు, ఈ మర్మము గొప్పది అంటున్నాడు. ఏంటి ఆ మర్మం? అవ్వను ఆదాము గారిలో నుండి తీసిన మర్మం గొప్పది అంటున్నాడు. ఏంటి ఆ మర్మం అంటే, ఎవరిని ఉద్దేశించి తీశాడు?
అని చెబుతున్నాడు ఇక్కడ. ఈ మర్మం గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అంటున్నాడు. క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చు అంటే ఆదాము రాబోయే క్రీస్తుకు గుర్తు. ఎందుకు గుర్తు అంటే క్రీస్తున్నాడు, క్రీస్తుకు భార్య అయిన సంఘము ఉంది. అంటే క్రీస్తుకి, క్రీస్తు స్థాపించిన సంఘానికి వీళ్ళిద్దరి మధ్య బంధం ఏంటంటే భార్య భర్తల బంధం. భార్యాభర్తల బంధం సంఘానికి క్రీస్తుకే బంధం, భార్య భర్తలకున్న బంధం. ఈ బంధాన్ని సూచించడానికి ఆదాము రాబోయే సంఘానికి క్రీస్తుకి గుర్తయి ఉన్నాడు. ఆదాము రాబోవానికి గుర్తయి ఉన్నాడు అంటే ఆది కాండములో 2వ అధ్యాయంలో చెప్పిన మాట దేన్ని ఉద్దేశించి? ఇదిగో రాబోయే క్రీస్తు సంఘాన్ని ఉద్దేశించి, సంఘాన్ని ఉద్దేశించి. అంటే ఆదాము గారి భార్య సంఘం అయితే ఆదాము గారు క్రీస్తు, కాబట్టి ఆ స్థానాన్ని పోగొట్టుకున్నారు కాదన్నట్లా. కాబట్టి గుర్తు రాబోయే ఆయనకి గుర్తు అన్నమాట. అందుకని ఏమంటున్నాడు, వారిద్దరు ఏక శరీర మగుదురు. ఈ మర్మము గొప్పది, ఏటా మర్మము? నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను, చూచుకొనను. ఎందుకంటున్నాడు ఇక్కడ ఈ మాట అంటే 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను, లోబడేవలను. అటువలనే 27, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయను. సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయను అట్టిది మరి ఏదైను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గలది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలని వాక్యము అనే ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకై దాన్ని కొరకు తన్ను తాను అప్పగించుకొనవలెను. అంటే సంఘానికి క్రీస్తుకున్న సంబంధం ఏంటి అంటే విడదీయలేని సంబంధం. అందుకే దేవుడు జతపరిచాడు ఎవరిని? క్రీస్తుని సంఘాన్ని. దేవుడు జతపరిచిన క్రీస్తుని సంఘాన్ని మనుషులు ఏం చేయకూడదు? వేరు చేయకూడదు. ముందు భౌతిక సంబంధమైన సంబంధాన్ని చూపించి తర్వాత క్రీస్తుకి, క్రీస్తు ఏర్పాటు చేసిన సంఘానికి ఉద్దేశించి చెబుతున్నాడు. కాబట్టి రోమపత్రిక 5:14 మళ్ళీ ఒకసారి చదువుకుంటే ఆదాము రాబోవానికి గుర్తై ఉన్నాడు. ఆదాము దేనికి గుర్తు? దేని గుర్తు? పురుష సహాయం లేకుండా పుట్టాడు. మరి ఆదాము గారికి, ఆదాము రాబోయే ఆయన గుర్తయితే మరి వచ్చి ఆయన ఎలా రావాలి? ఆయన గుర్తయినప్పుడు ఆయన ఎలా వచ్చాడు? ఈయన అలాగే రావాలి. మరి ఈయన ఎలాగొచ్చాడు? ఆదాము గారు ఎలాగొచ్చాడు అలా వచ్చాడు. ఆదాము గారు ఎలా వచ్చాడు? పురుష సహాయం లేకుండా వచ్చాడు. మరి యేసుక్రీస్తు వారు ఎలా రావాలి? పురుష సహాయం లేకుండా రావాలి. చాలామంది అంటారు, మనం మొదట చెప్పుకున్నట్టుగా ఆయన పురుష సహాయం లేకుండా వచ్చాడు కాబట్టి, పరలోకం నుండి వచ్చాడు కాబట్టి పాపం చేయకుండా ఉన్నాడు అని. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఆయన మనవలే సంపూర్ణ మానవుడు అని చెబుతుంది. ఆయన క్రీస్తు యేసును నరుడు అని చెబుతుంది. ఆయన మనవలనే శోధింపబడినను ఏ బలహీనతకు తావివ్వలేదని చెబుతుంది. ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడని చెబుతుంది. శరీరాన్ని పరలోకం నుండి వచ్చిన, భూమి మీద నుండి వచ్చిన శరీరం ఉన్న ప్రతి మనిషికి పాపపు ఆలోచనలు ఉంటాయి. ఎందుకుంటాయి? ఎందుకుంటాయి అంటే అది కూడా ఆదాము గారి నుండి సంక్రమించింది. అది కూడా ఆదాము గారి నుండి సంక్రమించింది. ఆదాము గారి నుండి ఏం సంక్రమించింది అంటే ఆదాము గారు మంచి చెడ్డలు తెలియనప్పుడు, మంచి చెడ్డల తెలివిని వృక్షఫలం తినకముందు జ్ఞానంగా ఉన్నాడు. దేవుడు సృష్టించిన తర్వాత ఈ సృష్టిలో ప్రతిదానికి పేరు పెట్టమంటే పెట్టాడు. తర్వాత ఆయనలో నుండి అవ్వను తీసినప్పుడు ఆయన ఆ అవ్వని తయారు చేసి అబ్రహం ఆదాము గారి దగ్గరకు తెచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? నా మాంసములో మాంసం, నా ఎముకలో ఒక ఎముక అన్నాడు. అంటే ఒక ఎముక అని ఎందుకన్నాడు?
ఒకటి తీసినట్టు ఆదాం గారికి ఎట్టాగ తెలుసు అంటే, మంచి చెడులు తెలియనంత వరకు ఆదాము గారు మంచి జ్ఞానంగా ఉన్నాడు. కాబట్టి నరునిలో నుండి తీయబడింది కనుక నారి అని పేరు ఆయన పెట్టాడు. అంటే సర్వ సృష్టికి ఆయనే పేరు పెట్టాడు, తన భార్యకి కూడా ఏ పేరు పెట్టాలో ఆయనే పెట్టాడు. మరి ఎప్పుడు ఆదాం గారు తప్పిపోయాడు, దేవుని ఆత్మ ఎప్పుడు తప్పిపోయింది అంటే, ఆదాము గారు తినొద్దన్న పండు ఎప్పుడైతే తిన్నాడో, తిన్న తర్వాత వారిద్దరూ దిగంబరులని తెలిసిపోయింది. వారి కన్నులు తెరవబడ్డాయి. తెరవబడక ముందు ఎలా ఉన్నారు, ఒక జీవరాశి తన తోటి జీవరాశిని, ఒక పశువు తన తోటి పశువును చూసి నువ్వు స్త్రీవి నేను పురుషుని అని సిగ్గుపడదు. ఒక పక్షి తన తోటి పురుష పక్షి స్త్రీ పక్షిని చూసి సిగ్గుపడదు. అలాగే ఒక సపోజు ఒక కుక్క ఉంది, మగ కుక్కను చూసి ఏం చేయదన్నమాట, సిగ్గుపడదు. ఎందుకని, వాటికి తెలియదు కాబట్టి, వాటి అవి ఎప్పుడు పాపం చేయలేదు కాబట్టి పాపం చేయలేదు. వాటికి నువ్వు పురుషుడివి నేను స్త్రీ అనే భేదం లేదు కాబట్టి అవి పాపం చేయటానికి అవకాశం లేకుండా పోయింది. అదే స్థితిని అవ్వ ఆదాం గారికి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే, మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షఫలం తినొద్దు అని దేవుడు చెప్పాడు, తిన్నాడు. తిన్న తర్వాత కన్నులు తెరవబడ్డాయి, వెంటనే నీవు స్త్రీవి నేను పురుషుడిని అని అంతకుముందు ఆత్మ స్వభావం ఉన్న వాళ్ళకి, ఆ ఆదాం గారికి ఏమొచ్చింది, శరీర స్వభావం వచ్చేసిందనమాట. అంతకుముందు ఆయన మీద ఉన్న ప్రభావం అంత ఏమైపోయింది, వెళ్ళిపోయింది. అందుకని దేవుడు అంటాడు, మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్నాడు. ఏ మంచి చెడ్డలు ఎరిగితే గొప్పే కదా అని మీరు అనుకోవచ్చు అని మనం అనుకుంటాం. కానీ మంచి చెడ్డలు ఎరిగిన తర్వాత ఆదాం గారు ఏం చేశారు తెలుసా, తన తెలివితేటలని తప్పుకే వాడాడు, చెడుకే వాడాడు. ఎలాగా అంటే, ఆదాము నేను తినొద్దన్న పండు తిన్నావా అంటే, నా భార్య ఇస్తే తిన్నానయ్యా అనలేదు, నువ్వు ఇచ్చిన భార్య తినమంటే తిన్నాను అన్నాడు. అంటే నా భార్య మంచిదే కానీ నువ్విచ్చావే నీ తప్పు అన్నాడు. అంటే నేను తిన్నాను అంటే నా భార్య మంచిదే నీది తప్పు అన్నాడు. అంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం తిన్న తర్వాత తప్పు చేసి ఎలా తప్పించుకోవాలో తెలివిని దానికి వాడాడే తప్ప, తప్పు చేసినందుకు పశ్చాత్తాపడాలనే ఆలోచనతో వాడాల. అంటే దేవుడికి ముందే తెలుసు అన్నమాట, మంచి చెడ్డలు తెలిస్తే మనిషి మంచి చేయడు చెడే చేస్తాడని తెలుసు కాబట్టి. కాబట్టి ఆదాములో నుండి ఆదాము గారు ఎప్పుడైతే ఆ పాపం చేశాడో, ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నాడో, మంచి చెడ్డల తెలుగుని వృక్షఫలాన్ని ఎప్పుడైతే తిన్నాడో, అప్పుడు కన్నులు తెరవబడ్డాయి. ఆదాములో నుండి వచ్చిన మనందరికి ఏ స్వభావం వచ్చింది, పాపం రాలా, పాపము చేసే స్వభావం వచ్చింది. చిన్నప్పుడు బాగానే ఉంటాం, అమ్మాయిని చూసినా ఎలాంటి ఫీలింగ్ రాదు, కానీ ఎదిగే కొద్దీ యవ్వన దశ వస్తున్న కొద్దీ ఏ ఆలోచన వస్తుంది మనకి, నువ్వు స్త్రీవి నేను పురుషుణ్ణి, నీ సిగ్గుని నువ్వు కప్పుకోవాలి, నా సిగ్గుని నేను కప్పుకోవాలి. అంటే ఆదాం గారిలో నుండి ఏమొచ్చింది, పాపం రాలా, పాపం యొక్క స్వభావం వచ్చింది, పాప స్వభావం వచ్చింది. అంటే ఆదాం గారి ద్వారా అందరికీ ఏమొచ్చింది, పాప స్వభావం వచ్చింది. ఎందుకని, మంచి చెడ్డలు తెలివించు వృక్షఫలం తినొద్దంటే తిన్నాడు కాబట్టి, మరి యేసుక్రీస్తు వారికి ఆయనకి తేడా ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు శరీరం ఉన్నా కానీ ఎన్నటి కూడా తన ఆలోచనలు పాపానికి అప్పగించాలి. శరీరం ఉంది, మంచి చెడులు తెలుసు, కానీ మంచికి మాత్రమే తన జీవితాన్ని వాడాడు తప్ప చెడుకి వాడలేదు. కాబట్టి ఆదాము గారి మీద ఉన్న ఆ ఆత్మస్వభావం వెళ్ళిపోయింది, యేసుక్రీస్తు వారి మీద ఆ ఆత్మస్వభావం అంతే నిలబెట్టుకున్నాడు. అందుకే తెసలోని పత్రిక 5:19 అంటాడు కదా, ఆత్మను ఆర్పకుడి అని. ఆదాం గారు ఏం చేసుకున్నాడు, తన మీద ఉన్న దేవుని యొక్క ఆత్మని పంపించేసేసాడు, ఎలగొట్టుకున్నాడు. మరి క్రీస్తు వారు తన ఆత్మని అంతే నిలబెట్టుకున్నాడు. అందుకే మత్తయి సువార్త 4:5 ఆయన ఆత్మ వలన అరణ్యానికి కొనుపోబడ్డాడు. అంటే ఆత్మ ఉంది, ఆయన మీద ఉంది, ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆత్మ వలన అరణ్యానికి వెళ్ళాడు. అంటే ఆత్మ వలన వెళ్ళాడు అంటే అర్థం ఏంటి, ఆత్మ తీసుకెళ్ళిందా, లేదు, ఆయన మీద దేవుని ఆత్మ అంతే ఉంది కానీ శోధనకు నిలబడిపోయాడు.
శోధనకు నిలబడిపోయాడు కాబట్టి ఆ ఆత్మ వల్ల అరణ్యానికి వెళ్ళిపోయాడు. అదే ఆత్మను అంతే నిలబెట్టుకున్నాడు. చనిపోయేంత వరకు కూడా ఏ పాపం చేయాల. మన వల్లే శోధన ఉందా లేదా? ఉంది. ఆ శోధనకు లొంగాడా? లొంగల. ఎందుకని? ఆ ఆత్మని అంతే నిలబెట్టుకున్నాడు. ఆదాము గారు ఆత్మను పాగొట్టుకొని పాప స్వభావాన్ని తెచ్చుకున్నాడు. యేసు ప్రభు వారు ఆత్మను నిలబెట్టుకొని పాప స్వభావం ఉన్నా కానీ ఆత్మ నిలబెట్టుకున్నాడు కాబట్టి పాపం చేయాలనే మనసు ఆదాము గారికి రాలేదన్నమాట. ఆదాము గారికి రాలేదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు పాపం చేస్తాడు కాబట్టి పురుష సహాయం లేకుండా పరలోకం నుంచి వచ్చాడా? లేదా ఆదాము గారికి గుర్తుగా కడపటి ఆదాము ఈయనే అంటానికి గుర్తుగా వచ్చాడా? అంటే ఆదాము రాబోయేవాని గుర్తు. రాబోయే ఆయన ఎలా రావాలి? ఆదాము ఎలా వచ్చాడో యేసుక్రీస్తు వారు అలా రావాలి. ఇలా సింబాలిక్గా తెలియజేయడానికి మాత్రమే యేసుక్రీస్తు వారు అలా పుట్టాల్సి వచ్చింది తప్ప, లేదా పాపం చేస్తాడు పాపం చేయకుండా ఉండాలి కాబట్టి పరలోకం నుండి రాలేదన్నమాట. పాపం చేస్తాడు కాబట్టి పరలోకం నుండి రాలేదు. అందుకని ఏమంటాడు చూడండి, యెషయా గ్రంథం 7:14లో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. ఏంటా సూచన? రాబోయే ఆయనకి గుర్తు. రాబోయే ఆయన గుర్తు ఎలా గుర్తు ఉంటుంది కదా, ఉండాలి కదా. అదేంటయ్యా మరి, స్త్రీ పురుషులకి పుట్టొచ్చు కదా అంటే దానికి అర్థమే లేదన్నమాట. ఏదో కుటుంబంలో నుంచి రప్పించవచ్చుగా అంటే అలా లేదు. ఎందుకని అంటే జాగ్రత్త వినండి, ఇక్కడ యేసు ఆదాము గారి వలన ప్రపంచమంతా పాపం చేయటం వల్ల పాపంలో పడిపోయింది. యేసుక్రీస్తు వారు పాపము లేకుండా భూమి మీదకి వచ్చేసాడు. ఈయన కూడా వీళ్ళలో ఒకటిగా పుడితే సూచనకి అర్థమే లేదు. సూచన అంటే ఏంటి తెలుసా? చిహ్నం, గుర్తు. రాబోయేవాడు గుర్తు అంటే చిహ్నం. ఆ గుర్తు కోసం దేవుడు ఆదాము గారిని సూచనగా ఈయనకి ఈయన పరలోకం నుండే పుట్టాడు. ఈయన పరలోకంలో పుట్టాడు. ఈయన తండ్రి లేకుండా పుట్టాడు. మరి ఈయన స్త్రీ సహాయం వల్ల ఎందుకు పుట్టాడంటే సంఘానికి యేసుక్రీస్తు గుర్తు కోసం పుట్టాడు. మరి ఈయన తల్లి స్త్రీ సహాయంతో ఎందుకు పుట్టాడు అంటే స్త్రీ వల్లనే భూమి మీదకి రావాలి కాబట్టి. స్త్రీ వల్లనే భూమి మీద రావాలి కాబట్టి. అపవాదం వలన మనుషులు విస్తరించారు. మరి యేసుక్రీస్తు రాబోయే సమయానికి మనుషులు విస్తరించారు. కానీ పరిశుద్ధత విస్తరించాల. పరిశుద్ధత విస్తరించలేదు కాబట్టి పరిశుద్ధత లేని ఈ జనం కోసం ఆ సూచనగా దేవుడు యేసు ప్రభుని పుట్టించాడే తప్ప పాపం సాధారణ మనుషులకు పుడితే పాపం చేస్తాడన్న ఉద్దేశం కానే కాదు. పాప స్వభావం శరీరాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. మరి పాపం చేయనిది ఎవరు? దేవుని ఆత్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చేయరు. దేవుని ఆత్మను అంతే నిలబెట్టుకున్నారు యేసు ప్రభు వారు. అందుకే ఎందరూ ఆత్మచేత నడిపింపబడిదరో వారందరూ దేవుని కుమారులై ఉందరు అన్నాడు. ఎందరూ ఆత్మచేత నడిపించబడే ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం చేయకుండా ఉంటారు. ఎవరైతే పాపం చేస్తారో ఆత్మని ఆర్పుకుంటారు. కాబట్టి మొదట ఆదాము గారికి పాప స్వభావం లేదు. ఆ పండు తిన్న తర్వాత వచ్చేసింది. యేసు ప్రభు వారికి పాప స్వభావం ఉంది. కానీ ఆయన ఏ పాపం చేయడానికి ఆజ్ఞ అతిక్రమించరు. సిలువు మీద కనీసం దాహం ఉంది అనటానికి కూడా లేఖనాలను బట్టి దప్పికొన్నాడే తప్ప లేఖనాలకు వేరుగా ఆయన ఏది కూడా చేయలేదన్నమాట. లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడు. ఏ లేఖనం నెరవేర్చాలని ఆలోచించాడే తప్ప వేరొకటి కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు పురుష సహాయం లేకుండా పుట్టింది ఎందుకో తెలుసా? ఆదాము గారికి ఆదాము రాబోయే ఆయన గుర్తు కాబట్టి ఆదాము ఎలా పుట్టాడో అలా పుట్టి గుర్తుగా సూచనగా పుట్టాడే తప్ప మనుషులకి స్త్రీ పురుష సహాయం వల్ల పుడితే పాపం చేస్తాడన్న ఉద్దేశమే కాదు. అలాగైతే మనం అనుకున్నట్టు అయితే మరి ఎబ్రీ పత్రిక 4:15 రాయించాల్సిన అవసరమే లేదు. ఆయన మలవల్లనే శోధించబడ్డాడు అని. ఆయన కూడా ప్రార్థనలతో యాచనలతో భయభక్తులు కలిగి మహారోదన వేదన చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వచ్చిన ఉద్దేశం ఇందుకు ఆదాము రాబోయే ఆయనకు గుర్తు అనే ఆ సూచనకి తప్ప దాన్నే యెషయా గ్రంథం 7:14లో ఏమన్నాడు చూడండి. ఆదాము రాబో
కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్నాడు. ఇంకొక మాట చదువుకోండి, గుర్తొచ్చింది ఇప్పుడే కొరింది పత్రికలోనే, ఇదే కొరింది 15:14 ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను, జీవింపజేయు ఆత్మాయను. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడయ్యాడంట. మరి 49, మనము మట్టి నుండి పుట్టిన వాడిని పోలికను ధరించాం. ఎలా ధరించాం? పాప స్వభావం. మట్టి నుండి పుట్టిన వాడిని పోలికను ధరించాం. పాప స్వభావం ఎలా వచ్చింది? ఆయన మంచి చెడులు తెలివించు వృక్ష ఫలం తినొద్దన్న దాన్ని తిన్నాడు కాబట్టి పాప స్వభావం వచ్చింది. అలా మనలోకి పాప, మనలో పాప స్వభావం వచ్చింది కానీ పాపం రాలా. మరి అందరు మనుషులు పాపం చేసినందున పాపులు అయిపోయాం. కాబట్టి 49, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోకమును పరలోక సంబంధి పోలికయు ధరింతుము. అంటే ఆత్మ సంబంధమైన సృష్టికి ఈయన ఆది సంభూతుడు, భౌతిక సంబంధమైన సృష్టికి ఆయన ఆది సంభూతుడు. అందుకని కొలసీపత్రిక 1:15 ఏమంటాడు తెలుసా? కొలసీపత్రిక 1:15, ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడు. ఏ సృష్టికి? భౌతిక సంబంధమైన సృష్టికి ఆయనకు సంబంధం, యేసుక్రీస్తుకి సంబంధం లేదు. అసలు ఆ సృష్టి చేసినప్పుడు యేసుక్రీస్తు లేనే లేడు. ఉన్నాడని పిచ్చి పిచ్చి మాటలతో ఆదిలోనే ఉన్నాడు, ఆయన ఆజ్ఞనిచ్చాడు, ఈయన చేశాడు, మన సొంత తెలివితేటల వాక్యం దగ్గర చూపించనే చూపించకూడదు. మరి ఏంటది చూడండి, కొలసీపత్రిక 1:15, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి. ఎప్పుడు ఆ స్వరూపం వచ్చింది? పరలోకంలోనా? పరలోకంలో ఉన్నాడు కాబట్టి గొప్పడు అనుకోవటం కాదు, అదేనా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఎప్పుడు సంపాదించుకున్నాడు? భూమి మీదకి వచ్చినాక స్వరూపాన్ని సంపాదించుకున్నాడు, అదేనా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏ సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉంది అంటే ఆత్మ సంబంధమైన సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగా అంటే 18వచనం, కొలసీ 1:18, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. క్లారిటీ ఇచ్చాడా లేదా? మృతులలో నుండి లేచుటలో ఆత్మ సంబంధమైన సృష్టికి ఆది సంభూతుడు. సంభూతుడు అంటే ఏంటి తెలుసా? సంభవించినవాడు అని అర్థం. ఆది సంభూతుడు అంటే ఆదిలో సంభవించినవాడు. ఏ ఆదిలో? క్రీస్తు సంఘమునికి సంకల్పానికి ఆదిలో, మృతుల నుంచి లేచుటలో, మృతుల నుంచి లేచే విధానంలో ఆది సంభూతుడు. మీకు అర్థమైందా? మొదటి నుంచి యేసుక్రీస్తు ఉన్నాడు, యహోదేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనము దిగిపోయి మన ఆలోచన చొప్పున ఈ ఆలోచనలు ఇచ్చేద్దాం, అది ఆ ఉద్దేశాలు వేరు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆది సంభూతుడు అంటే ఏంటో తెలుసా? మృతుల నుంచి లేచే విషయంలో ఆది. మరి కడపటి ఆదాం అని ఎందుకు అన్నాడు? ఆదామును గారిని పోలి. సృష్టికి ఆది, ఈ సృష్టికి ఈయనాది, ఆ సృష్టికి ఆయన ఆది. మరి కడపటి ఆదాం అని ఎందుకు అన్నాడు అంటే భూమి మీద 2 సృష్టిలు ఉన్నాయి. 1 భౌతిక సంబంధమైన సృష్టి, 2 ఆత్మ సంబంధమైన సృష్టి. ఈ ఆత్మ సంబంధమైన సృష్టి కోసమే భౌతిక సంబంధమైన సృష్టిని ఉందే తప్ప ఆ సృష్టి కోసం ఈ సృష్టి లేనే లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు పురుష సహాయం లేకుండా ఎందుకు పుట్టాడు అంటే ఆదాము రాబోవానికి గుర్తు అన్నాడు కాబట్టి ఆ గుర్తు కోసం పురుష సహాయం లేకుండా పుట్టి ఆ పాపం లేకుండా ఆత్మను అంతే నిలబడి ఆదాం గారు ఆత్మను పాగొట్టుకున్నారు. దేవుని ఆత్మని యేసుక్రీస్తు వారు ఆత్మను పాగొట్టుకోకుండా శరీరం ఉన్నా కానీ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలో యాచనలో భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన మనవల్ని శోధింపబడినను ఏమాత్రం కూడా శరీర బలహీనతలకు లోబడలేదు అని ప్రతి లేఖనం కూడా మనకి సుమారు 5-6 సందర్భాలు మనకు చెబుతున్నాయి. కాబట్టి అది ఆలోచించి యేసుక్రీస్తు వారు పుట్టింది ఆదాం రాబోయే ఆయనకు గుర్తన్నాడు కాబట్టి ఆదాం ఎలా పుట్టాడో అలా పుడితేనే ఇది సూచన కాబట్టి ఆ సూచన కోసం అలా పుట్టాల్సి వచ్చింది తప్ప వేరొక విధానం కాదు. అలాగని మరి అలాంటి పరిశుద్ధుడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు కాబట్టి అలా ఆ కోణంలో చూసుకున్న ఒక నీతిమంతుడు పాపికి పుట్టడానికి ఇష్టపడ్డు. కాబట్టి ఇది ఊర టచ్ చేస్తారు అంతే, ఇది రైట్ అని నేను చెప్పట్లా. కాబట్టి ఆలోచించి మరి సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ, అందరికి వందనాలు తెలియజేస్తూ